హే వ్యూవర్స్, వెల్కమ్ టు సీనుపీటీ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. ఫ్రెండ్స్, అయితే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అయితే ట్యాప్ చేయండి. నా వీడియోస్ మరిన్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పార్ట్ 3 హాకీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పూర్తిగా తెలుసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే చివరకు చూడండి. అంతే, డిస్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ వాచ్ చేయండి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను ఈ గేమ్స్కు సంబంధించినటువంటి మెజర్మెంట్ అన్నీ నేను కింద డీటెయిల్స్ లింక్ అయితే ఇచ్చినాను. ఇంతకాకుండా మరి అదర్ గేమ్స్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే కూడా నేను కింద ప్రొవైడ్ చేసినాను. ఏదైనా నోట్ రూపంలో యాడ్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్లోనే యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ పెనాల్టీ షూటౌట్ అనేది ఏమనేది తెలుసుకుందాము. పెనాల్టీ షూటౌట్ అంటే ఏం లేదు, మనకి స్కోర్ అయితే ఈక్వల్ అయినప్పటికీ, గోల్స్ సమానంగా ఉన్నప్పటికీ అదనంగా మనకి 5-5 పెనాల్టీ షూటౌట్లు అయితే ఇస్తారనమాట. అంటే షేర్ ఒక 5 ఇస్తారనమాట. అంటే ఒకరు షూటౌట్ చేసిన తర్వాత, ఒక టీం క్రీడాకారు షూటౌట్ చేసిన తర్వాత ఇంకొక టీం క్రీడాకారు షూటౌట్ చేస్తారు. ఆ షూటౌట్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఒక టీం అంటే ఏ టీం షూటౌట్ చేస్తుంటే బి టీం గోల్ కీపర్ వచ్చేసి ఇలా కీపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోల్ కీపర్ కూడా ఇందులోనే ఈ లైన్ దాటి రాకుండానే గోల్ కీపింగ్ చేయవలసి ఉంటుంది. ఇందులోనే లోపల గోల్ లైన్ లోపలనే ఉండాలా. ఆ తర్వాతకు వచ్చేసి ఇక్కడ క్రీడాకారులు వచ్చేసి 23 మీటర్స్ లైన్, అదే ఏదైతే ఉందో షూటింగ్ దీన్ని ఇక్కడ బాల్ ఇక్కడ ఉంచుకొని లైన్ మీదుగా ఉంచుకొని ఒక స్టెప్ ముందుకు వేసుకొని ఇక్కడ ఈ క్రీడాకారుడు అయితే సిద్ధంగా ఉండాలి బాల్ మన ఈ పుష్ చేసుకోవడానికి, ఈ షూటౌట్ చేయడానికి ఎంపైర్ విజిల్ వేసినంత వరకు సిద్ధంగా అయితే ఉండాలి. ఎంపైర్ విజిల్ వేసిన వెంటనే 8 సెకండ్లలో ఈ బాల్ని తీసుకెళ్ళి 8 సెకండ్లలో సర్కిల్లో నుంచి ఇక్కడ గోల్ వేసుకోవాల్సి ఉంటుంది. విజిల్ వేయకముందు అయితే ఇక్కడ గోల్ కీపర్ అయితే మూవింగ్ కాకూడదు. విజిల్ వేసిన వెంటనే గోల్ కీపర్ మూవ్ అయ్యి దీన్ని డిఫెన్స్ చేసుకోవచ్చు అనమాట, గోల్ పడకుండా డిఫెండరు. సో ఈ విధంగా ఈ సందర్భంలో వచ్చేసి 8 సెకండ్లలో వేయకపోతే గోల్ లాస్ అయినట్లే లెక్క అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి సమయంలో గోల్ కీపర్ వచ్చేసి బ్యాక్ లైన్ మీదుగా బాల్ని వెనక్కి పంపించినట్లయితే గోల్ సేవ్ అయినట్లయితుంది డిఫెండర్కి. ఇంకో సందర్భం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అయితే గోల్ కీపరు ఈ బాల్ని ఆపినట్లయితే ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పిదం చేసినట్లయితే అంపైర్ వచ్చేసి అఫీషియల్ వచ్చేసి ఇక్కడ పెనాల్టీ షూటౌట్లో మళ్ళీ పెనాల్టీ స్ట్రోక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ నుంచి అయితే పెనాల్టీ స్ట్రోక్ చేయవచ్చు. ఆ పెనాల్టీ స్ట్రోక్ నెక్స్ట్ ఏందనేది మనము ఎట్లా చేయాలనేది కూడా తెలుసుకుందాం నెక్స్ట్. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఒక క్రీడాకారుడు తర్వాత ఇంకొక క్రీడాకారుడు ఇట్లా షూటౌట్ పెనాల్టీ షూటౌట్ చేయవలసి ఉంటుంది. సో ఈ 5 షూటౌట్స్లో ఎవరైతే ఎక్కువ చేస్తారో గోల్స్ వాళ్ళదే విన్నుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే పెనాల్టీ షూటౌట్ అయితే ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మూవ్ అవుతారు, ఇక్కడ నుంచి గోల్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పెనాల్టీ షూటౌట్. నెక్స్ట్ అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి పెనాల్టీ స్ట్రోక్ వచ్చేసి డిఫెండర్ వచ్చేసి ప్రమాదకరమైనటువంటి ఆట ఆడినప్పుడు కానీ ఉద్దేశపూర్వకంగా తప్పిదమ్ము చేసినప్పుడు, ఫౌల్స్ చేసినప్పుడు ఆ ఉద్దేశంలో అయితే పెనాల్టీ స్ట్రోక్ ఇవ్వడం జరుగుతుంది. పెనాల్టీ స్ట్రోక్ వచ్చి పెనాల్టీ స్పాట్ ఇక్కడ ఉంటుంది. పెనాల్టీ స్పాట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది దీని సర్కమ్ఫరెన్స్. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పెనాల్టీ స్పాట్ అనేది ఉంది. సో ఈ పెనాల్టీ స్పాట్ నుంచి చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సేమ్ అక్కడ ఈ ఇక్కడైతే ఇక్కడ క్రీడాకారుడు వచ్చేసి ఎవరైతే పెనాల్టీ స్ట్రోక్ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆ క్రీడాకారుడు వచ్చేసి అయితే ఇక్కడ బాల్ దగ్గర సిద్ధంగా ఉంటాడు. పెనాల్టీ స్ట్రోక్ చేసే క్రీడాకారుడు అటాకర్ అయితే ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. సో ఈ విధంగా అయితే గోల్ కీపర్ అయితే ఇక్కడ లోపలనే నిలబడుకొని ఉండవలసి ఉంటుంది. సో ఏ విధంగానైనా అయితే గోల్ కీపర్ ఇక్కడ ఆపుకోవచ్చు. ఇక్కడ బాల్ని వచ్చేసి ఏ విధంగానైనా ఆపవచ్చు అనమాట. సో బాల్ అంపైర్ రెడీగా ఉన్నప్పుడు చూసి విజిల్ వేస్తాడు అంపైర్. విజిల్ వేసిన తర్వాత నువ్వు అప్పుడు మూవ్ అయ్యి డిఫెన్స్ చేసుకోవచ్చు అనమాట, ఈ బాల్ని డిఫెన్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పెనాల్టీ స్ట్రోక్ అనేది పెనాల్టీ పాయింట్ నుంచి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీకు అన్ని క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పెనాల్టీ స్ట్రోక్, ఈ పెనాల్టీ కార్నరు, కార్నరు తర్వాత వచ్చేసి పెనాల్టీ షూటౌట్, తర్వాత వచ్చేసి పెనాల్టీ స్ట్రోక్, ఈ విధంగా జరిగిన ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా జనరల్గా మనకు గేమ్ రన్ అయ్యే సిచ్యువేషన్లో వచ్చేసి ఎవరైనా ఇద్దరు క్రీడాకారులు ఈ విధంగా స్టిక్స్ క్లాస్ అయినాయి అనుకోండి, ఈ స్టిక్స్ ఇట్లా ఒకసారి క్లాస్ అవుతూ ఉంటాయి రెండు, ఈ క్లాస్ అయినప్పుడు వచ్చేసి అంపైర్స్ మళ్ళీ ఆపేసి ఇక్కడ వాళ్ళని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్, అంటే ఎవరైతే ఎవరికైతే అడ్వాంటేజ్ ఉందో వాళ్ళకే మళ్ళీ స్టార్ట్ చేయమని అంపైర్ సిగ్నల్ చూపిస్తారు, హ్యాండ్ సిగ్నల్. సో ఆ విధంగా హ్యాండ్ సిగ్నల్ చూపించినప్పుడు మళ్ళీ రన్ అవుతుంటుంది. సో ఈ విధంగా అయితే ఈ రన్నింగ్లో క్రీడ అనేది జరుగుతూ ఉంటుంది. రన్నింగ్లో ఇవన్నీ ఏమన్నా ఫూట్ అంటే పాదానికి ఏమన్నా బాల్ టచ్ అయినా కూడా అడ్వాంటేజ్, ఇప్పుడు డిఫెండబుల్ అంటే ఈ ప్లేయర్ అయితే పాదానికి టచ్ అయితే ఆపోజిట్ ప్లేయర్కి, అంటే ఏ టీమ్ ప్లేయర్ పాదానికి టచ్ అయితే బి టీమ్ ప్లేయర్కి బాల్ ఇవ్వడం జరుగుతుంది, బి టీమ్ ప్లేయర్కి బాడీ టచ్ ఎక్కడైనా సరే మళ్ళీ ఏ టీమ్ ప్లేయర్కి అయితే ఈ బాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట గేము. సో ఇవన్నీ చిన్న చిన్న ఫౌల్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నా అక్కడక్కడ అబ్స్ట్రక్షన్స్ అని ఇంకో బాడీ అయితే బాడీని తోసుకుంటూ కొందరు బాడీని తోసేసి తీసుకునేటప్పుడు కూడా ఫౌల్గా రెఫరీ చెప్పేసి దాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేసి ఎవరికైతే అడ్వాంటేజ్ ఉందో వాళ్ళకే బాల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడికైతే బాల్ ఇవ్వాలనో వాళ్ళ చేతిలో బాల్ ఉందనుకో రన్ అవుతుంటుంది, అట్లే లేదు వాళ్ళ చేతిలో బాల్ లేకుండా వాళ్ళ దగ్గర బాల్ లేకుండా ఆపోజిట్ టీంలో ఉంటే మళ్ళీ ఆపోజిట్ వాళ్ళకి ఏ టీంకి అయితే బాల్ ఇవ్వాలనో వాళ్ళ సైడ్గా హ్యాండ్ సిగ్నల్ చూపించి గేమ్ అయితే రన్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ బ్రోకెన్ లైన్స్ అని మనం చెప్పుకున్నాము. ఈ బ్రోకెన్ లైన్స్ మధ్యలో స్ట్రగుల్ జరిగినట్లయితే, ఇక్కడ స్ట్రగుల్ జరిగినట్లయితే పెనాల్టీ స్ట్రోక్ అనేది కంపల్సరీ ఇస్తారనమాట. ఈ బ్రోకెన్ లైన్స్ మధ్యన స్ట్రగుల్ జరిగితే పెనాల్టీ స్ట్రోక్ ఇస్తారు. సో అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంపైర్స్ రెండు ఇద్దరు అంపైర్స్ వేరు వేరు ఫౌల్స్ నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, ఆ టైంలో బుల్లీ అనే పదం అనేది అయితే వాడతారు, అయితే ఇది వినడానికి మనకు విచిత్రంగా ఉన్నా కూడా సో ఈ పదం అయితే మనకు యూజ్ చేస్తారు. ఇది డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడిగితే ఇటువంటి డిఫరెంట్ పదాలు అయితే అడగవచ్చు. ఏదైనా కానీ మనం కోర్టులో కానీ మెజర్మెంట్స్లో కానీ ఏదైనా లైన్ ఒక లైన్ని పిలిచే పదంలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ పదాలు ఏదైనా నేమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని అయితే బాగా దృష్టిలో ఉంచుకోండి, బాగా గుర్తుంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి, అటువంటి డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్లో మీకు ఏమాత్రం నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క విషయం తెలిసినా కూడా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త సబ్జెక్ట్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.